ఎన్ఆర్. 50 ఏళ్లు పైబడిన హీరోలుగానే నటించారు. పాత్రోచితంగా కొన్ని చిత్రాల్లో పెద్ద వయసు పాత్రలు పోషించిన వయసును జయించి యంగ్ హీరోలతో పోటీ పడ్డారు. ఆ తర్వాత తరంలోని హీరోలు అదే పంథాను ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం మన నిన్నటి తరం హీరోలు వయసుకు తగ్గ పాత్రలకు సై అంటూ ముందుకు సాగుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది జగపతి బాబు గురించే. మొన్నటి వరకు హీరోగా అలరించిన జగపతి బాబు మనసు మార్చుకుని సోలో హీరో కంటే విలన్ గా చేయడమే సో బెటర్ అని నమ్మారు. అంతే, లెజెండ్ తో తన సత్తా చాటి భేష్ అనిపించుకున్నారు. తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ విలన్ పాత్రలు చేస్తూ ఇవాళ బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా మారిపోయారు జగ్గుభాయ్. ఇప్పుడు ఇదే పంథాలోకి వచ్చారు డాక్టర్ రాజశేఖర్. కెరీర్ ప్రారంభంలో 1-2 చిత్రాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు పోషించిన రాజశేఖర్ ఆ తర్వాత యాంగ్రీ పోలీస్ యంగ్మెన్ గా వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. మీసం మెలేసి రాజశేఖర్ లాఠీ తిప్పితే విలన్ గుండెల్లో దడ పుట్టేది. అలాంటి రాజశేఖర్ తాజాగా తేజ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి అంగీకరించడం విశేషం. ఇక విలన్ పాత్రలని కాకపోయినా సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి క్యారెక్టర్స్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా బిజీగా గడిపేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ నరేష్. ఆ మధ్య వరకు హీరోగా నటించిన నరేష్ ఇప్పుడు ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ తాను నటించే సినిమాను తన భుజంతో కాస్తున్నారు. సో అనుభవజ్ఞులైన నిన్నటి తరం కథానాయకులు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతే ఇక పరభాష నటుల వెనక మన దర్శక నిర్మాతలు పడాల్సిన పనే లేదు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయాలను మనసారా స్వాగతిస్తోంది.